నమస్కారం అండి వెల్కమ్ టు ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి వచ్చేస్తుందండి మరి కార్తీక పౌర్ణమి పూజ చేసుకుందాం ముందుగా మనం కార్తీక పౌర్ణమి రోజున ఏమేమి ఎలా చెయ్యాలి ఎందువలన చెయ్యాలో చూద్దామండి ముందుగా కార్తీక పౌర్ణమికి ఇంత విశిష్టత ఎందువలన తెలుసుకుందాం కార్తీక మాసంలో లక్ష్మీధాత్రి తులసి సమేతుడైన మహావిష్ణువు పూజలు అందుకుంటున్నాడు కదా కార్తీక పౌర్ణమి నాడు ఆ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు అతి ప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తాడు అలాగే మహాశివుడు లోక కంటకులైన త్రిపురాసురులను సంహరించిన రోజు కూడా కార్తీక పౌర్ణమి మూడు లోకాలకు కంటకులైన త్రిపురాసురులను పరమశివుడు భూమిని రథంగాను సూర్యచంద్రులను చక్రాలుగాను బ్రహ్మను సారథిగాను విష్ణువును ఆయుధంగాను చేసుకుని ఒకే ఒక్క బాణంతో వారిని వధిస్తాడు ఈ సందర్భంగా దేవతలు జరుపుకునే దైవ దీపావళి కూడా కార్తీక పౌర్ణమి నాడే అందువల్ల మనం కూడా అనేక దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటాం సముద్ర మదనంలో హాలాహలం పుట్టినప్పుడు దానిని శివుడు సేవించగా పార్వతీదేవి తన శక్తితో శివునికి ఏ హాని కలగకుండా హాలాహలాన్ని ఆయన కంఠంలోనే నిలువరిస్తుంది దీనికి సంతోషించి లోకమాతను జ్వాలాతవరణముల కింద నుంచి దేవతలు ఊరేగించిన రోజు కూడా కార్తీక పౌర్ణమి అందుకు పార్వతీదేవి సంతసించి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున ఉత్సవమూర్తుల వెనక జ్వాలాతోరణం కింద నుంచి దాటుతారో వారికి నరక ప్రయాణ బాధల నుండి ఉపశమనం కలిగిస్తానని వరమిచ్చిన రోజు కూడా కార్తీక పౌర్ణమే కార్తీక పౌర్ణమి రోజున పూర్ణచంద్రుడు అన్ని కళలతోనూ కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు కావున మనఃకారకుడు సంతానకారకుడు అయిన చంద్రుని షోడశోపచార పూజలతో పూజించి ఆయనకు పాలు చలిమిడి వడపప్పు పానకం కొబ్బరికాయ పండ్లు మొదలగు వాటిని నివేదించాలి కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించినట్లయితే ఆయన సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మి కూడా ప్రసన్నమవుతుందండి సంతానము సౌభాగ్యము ధైర్యకారకుడైన కార్తికేయుడు ఉద్భవించిన రోజు కూడా కార్తీక పౌర్ణమే అందువల్ల కార్తికేయుడిని జపనామాలతో ప్రసన్నం చేసుకోవాలి లక్ష్మీనారాయణులు తులసిమాత శివపార్వతులు కార్తికేయుడు చంద్రుడు అతి ప్రసన్నమయ్యే రోజు కార్తీక అన్నమాట కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఆరు ఆవునేతి ఒత్తులను దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వెలిగించిన సంవత్సరం పొడుగున దేవుని వద్ద దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజున దానాలు కూడా అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయి పిండి దీపం ఉసిరి దీపం కొబ్బరి బొండం స్వయం పాక దానాలు విశిష్టమైనవి ప్రత్యేకంగా స్త్రీలు పొగలంతా ఉపవాసం ఉండి సంతాన సౌభాగ్యాలు కడుపు చలవ కోసమని సూర్యాస్తమైన తర్వాత పూర్ణచంద్రునికి తులసి కోట ముందు పూజ చేసుకొని ఉపవాస విరమణ చేస్తారు పూర్ణచంద్రుని పూజ ఎలా చేయాలో చూద్దామండి ఏ పూజకైనా కావలసిన సామాగ్రి పీటలు అలికి ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గు పసుపు కుంకుమ ఆచమనానికి పంచపాత్ర ఉద్దరణి అరివేణం లేక గ్లాసు చెంచా పళ్ళం పూజ ప్రారంభించడానికి ముందుగా వెలిగించే నూనె దీపం షోడసోపచారాల సమయంలో దీప దర్శనానికి నెయ్యి దీపం కలసానికి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి నీటితో నింపిన చెంబు దీనిలో అక్షతలు ఆకులు పువ్వు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి గణపతి పూజకు పసుపుతో చేసి బొట్టు పెట్టి తాములపాకులో ఉంచిన గణపతి వస్త్రాలు యజ్ఞోపవీతాలు పంచామృతం గంధం కర్పూర హారతి గరిటే కర్పూరం అగ్గిపెట్టే గంట ధూపానికి అగరవత్తులు పూజకు పుష్పాలు అక్షతలు నైవేద్యానికి ఆ పూజకు అవసరమైన పదార్థాలు పండ్లు మూడు వందల అరవై ఆరు ఒత్తులు ఆవు నేతితో తడిపి సిద్ధం చేసుకున్నవి ఒక ప్రమిదలో కానీ ఏదైనా దొప్పలో గాని ఇవ్వండి కావలసినవి ఇప్పుడు కార్తీక పౌర్ణమి పూజ ప్రారంభిద్దాం ఏ పూజ చేయాలన్నా ముందుగా స్నానం చేసి శుచి అయిన బట్టలు వేసుకుని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుట బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు తూర్పువైపుగా కోటను పెట్టుకుని ముందు నీటితో అలికి ముగ్గుతో పద్మము శంకుచక్రాలు వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షతలు పద్మం మీద వేయాలి పూర్ణచంద్రుడికి ప్రతిరూపంగా శుభ్రం చేసిన ఒక రాగి నాణ్యం కానీ వెండి నాణ్యం కానీ తీసుకుని దానిని పంచామృతాలలో ముంచి శుద్ధి చేసి దాన్ని పద్మం మీద తమలపాకులో పెట్టి గంధం కుంకుమతో అలంకరించాలి ఈ పూజ సూర్యాస్తమయం అయిన తర్వాత మొదలు పెట్టాలి ముందుగా ఇప్పుడు దీపం వెలిగించాలి ఎడమ చేత్తో ఉద్ధరిణితో నీటిని తీసుకుని కుడి చేతి మధ్యవేలుతో శిరస్సు మీద మూడుసార్లు పుండరీకాక్షః 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 అనుకుంటూ చల్లుకుని దేహశుద్ధి అంతఃశుద్ధి చేసుకోవాలి ఇప్పుడు ఆచమనం చేద్దాం మూడుసార్లు కేశవ నారాయణ మాధవ అనుకుంటూ ఉద్ధరిణితో నీటిని తీసుకోవాలి తర్వాత ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ముక్కుకి చూపించి భూశుద్ధి కోసం ఎడమవైపుగా వెనుకకు చల్లుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చెయ్యాలి ఒక ముక్కు మూసుకొని గాలి పీల్చి మరొక ముక్కుతో వదిలేయాలి ఇప్పుడు సంకల్పం చేద్దాం ఇయం శుభతిధవ్ శుభ నక్షత్రే శుభవాసరే అంటే ఏ రోజైతే పూజ చేసుకుంటున్నామో ఆ రోజు తిథి నక్షత్రం ఆ రోజు పేరు చెప్పుకోవాలి దేశే పట్టణే నది లేక సరోవర సమీపే ఏ దేశమైతే ఆ దేశం పేరు పట్టణం పేరు మనం ఉండే చోట ఏ నది ఉంటే ఆ నది పేరు కానీ సరోవరం పేరు కానీ చెప్పుకోవాలి గోత్రాణం స్త్రీలు చేస్తున్నాం కనుక గోత్రవతి అనుకుని మన గోత్రం పేరు చెప్పుకోవాలి నామధేయం అంటే మన స్త్రీలు కనుక నామధేయవతి అనుకుని మన పేరు చెప్పుకోవాలి కృత్తిక నక్షత్రయుక్త యుక్త కార్తీక పూర్ణచంద్ర ప్రీత్యర్థం మమ కుటుంబ సంతానాభివృద్ధి సౌభాగ్య క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం యథాశక్తి షోడసోపచార పూజాం ఐశ్వర్య దీపారాధనం కరిషే అని చేతిలోని నీళ్లను పళ్ళెంలో వదలవలను ఇప్పుడు కలస పూజ చేద్దాం ఒక చెంబు తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో నీరు పోసి ఒక పువ్వు అక్షతలు ఆకులు వేసుకొని ఆ చెంబు మీద అరచేయి బోర్లించి గంగా యమున కావేరి గోదావరి కృష్ణ నర్మదా నదులను మరియు మీరు నివసించే ప్రాంతంలో ఉండే జీవనదుల పేర్లు అలాగే మీరు తాగే నది లేక సరోవర నీటి పేరు కూడా చెప్పుకొని ఆ నీరు ఈ చెంబులోకి రావాలని తలుచుకుంటూ పువ్వు లేక ఆకుతో ఈ నీటిని తిప్పాలి ఈ నీటిని దేవుని మీద పూజా ద్రవ్యముల మీద మీ అందరి మీద చల్లుకొని ఈ నీటితోనే పూజను చేసుకోవాలి ఇప్పుడు పూజ నిర్విఘ్నంగా జరగాలని గణపతికి పూజ చేయాలి సమయం తక్కువగా ఉన్నప్పుడు గణపతి స్తోత్రంతో ప్రార్థించాలి తరువాత కృత్తిక నక్షత్ర సంచార పూర్ణ చంద్రునికి పూజ ప్రారంభిద్దాం ధ్యాయామి ఆకాశంలో ఉన్న చంద్రునికి నమస్కరించుకోవాలి ఆవాహయామి రెండు చేతులతో తమలపాకులో ఉన్న నాణంలోకి స్వామిని ఆహ్వానించాలి ఆసనం సమర్పయామి అక్షతలు వేయాలి పాద్యం సమర్పయామి కలసంలోని నీటిని స్వామి మీద చల్లాలి అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ ఇంకోసారి చల్లాలి పంచామృత స్నానం కరిష్యామి ఒక పువ్వును పంచామృతంలో ముంచి స్వామి మీద చల్లాలి శుద్ధోదక స్నానం సమర్పయామి కలసంలోని నీటిని చల్లాలి వస్త్రయుగ్మం సమర్పయామి తయారు చేసుకున్న రెండు వస్త్రములను లేక అక్షతలను వెయ్యాలి యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం లేక అక్షతలు వెయ్యాలి పుష్పాణి పూజయామి ఇక్కడ స్వామివారికి పువ్వులు అక్షతలతో అధాంగ పూజ చంద్ర అష్టోత్తర పూజ చేయాలి సమయం లేకపోతే పదకొండు నామాలతో అయినా పూజ చేయవచ్చు ధూపం ఆగ్రాపయామి అగరవత్తి పొగ చూపించాలి దీపం దర్శయామి ఇప్పుడు ఆవునేతి దీపంను చూపించాలి అలాగే మనం సిద్ధంగా పెట్టుకున్న పిండి దీపం ఉసిరి దీపం మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగించి స్వామిని దీపపు వెలుగులతో నింపాలి నైవేద్యం సమర్పయామి వడపప్పు చలిమిడి పానకం పాలు పండ్లు మొదలగునవి నైవేద్యంగా స్వామికి సమర్పించాలి తాంబూలం సమర్పయామి రెండు తమలపాకులు వక్క పండ్లు పెట్టి స్వామి ముందు ఉంచాలి లేనిచో అక్షతలు వేయాలి నీరాజనం సమర్పయామి కర్పూర నీరాజనం గంట వాయించుతూ ఇచ్చి హారతిని కళ్ళకద్దుకోవాలి ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అక్షతలు పువ్వులు చేతిలో పట్టుకుని నుంచుని కుడివైపు నుండి మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణం చేయాలి చేసి చేతిలో నక్షతలు పువ్వులు దేవుని మీద వేసి ఆకులోని పూజా అక్షతలు శిరస్సును వేసుకుని పువ్వును తలలో పెట్టుకోవాలి ఉద్వాసయామి అంటూ స్వామి ఉన్న తమలపాకును కుడివైపుకు జరపాలి పూజ పూర్తయిందండి పూజకు ఉపయోగించిన నాణ్యాన్ని శుభ్రపరిచి భద్రపరుచుకోవాలి పూజ చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగిస్తుందని ఆశిస్తున్నాను నా ఛానల్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ